హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నూట అరవై గజాల ఇండివిజువల్ ఓన్ హౌస్ సేల్కి వచ్చిందండి ల్యాండ్ కాస్ట్కి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు ఈ స్క్రీన్లో చూస్తున్న ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి తూర్పు దక్షిణం రెండు రోడ్ల కార్నర్ హౌసు తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు దక్షిణం వైపు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు తూర్పు వైపు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఏరియా పరంగా మనం చూసుకుంటే మంచి ఏరియా కాస్ట్లీ ఏరియా డీసెంట్గా ఉంటుంది క్లాస్గా ఉంటుంది అనమాట సో ఇలాంటి ఏరియాలో రెండు రోడ్ల కార్నర్ హౌస్ మంచి సబ్జెక్ట్ అండి ఇది ఈ హౌస్ మనకి ఓన్లీ ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చింది హౌస్ పరంగా కాదు హౌస్ అయితే ఓల్డ్ హౌస్ ఏనండి మనకి థర్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు ముప్పై నలభై ఎనిమిది కొలతల్లో ఉన్న నూట అరవై గజాల్లో ఉన్న హౌస్ అండి ముప్పై వెడల్పు నలభై ఎనిమిది లోతు సో ఈ విధంగా మొత్తంగా మనకి నూట అరవై గజాల్లో ఉండే హౌస్ తూర్పు ఫేసింగ్లో ఇల్లు ఉంటుంది ఇక్కడ మనకి ఇది ఇక్కడే సంపు వస్తుంది ఎంట్రెన్స్ మనకి హాలు హౌస్ ఇది జస్ట్ లోన్ తీసుకోవడానికి మనం చూపించుకోవడానికి బాగుంటుందండి హౌస్ పరంగా బాగానే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే పడగొట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా ఇల్లు నచ్చితే కనుక వచ్చి రిపేర్ చేసుకుని ఉండొచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే హౌస్ ఓనర్ గారు ఈ హౌస్ని ల్యాండ్ కాస్ట్గా సేల్ చేస్తున్నారండి హౌస్ అనేది ఉంటే కనుక లోన్ తీసుకోవడానికి యూజ్ అవుతుందండి అదే ఓపెన్ ల్యాండ్ తీసుకుంటే మీకు లోన్ రావడానికి కష్టం అవుతుంది సిక్స్టీ పర్సెంట్ లోనే ఇస్తుంటారు అదే ఓల్డ్ హౌస్ అయినా ఉంటే కూడా మనకు దానికి ఎయిటీ పర్సెంట్ లోన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓల్డ్ హౌస్ తీసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారండి సో ఆ కేటగిరీలో వస్తుంది ఈ హౌస్ అయితే మీరు కావాలనుకుంటే ఈ హౌస్ని మొత్తం పడగొట్టుకొని కొత్తగా బిల్డింగ్ కట్టుకోవచ్చు లేదా దీన్ని రీమోడల్ చేసుకోవచ్చు సో ఏదైనా కూడా మీరు మీరు ఏదైనా బిల్డర్ను కానీ లేదా టాపి మేస్తరి కానీ కన్సల్ట్ చేసి ఆయన ద్వారా మీరు మాట్లాడుకొని చేయొచ్చు లేదంటే మీకు కావాలనుకుంటే మన దగ్గర బిల్డర్ ఉన్నారండి ఆయనతో మీకు బిల్డింగ్ అంతా కూడా చూపించి కావాలంటే రీమోడల్ చేయించి ఇస్తాము ఈ హౌస్ మొత్తంగా మనకి ఎనభై లక్షలకు సేల్కి వచ్చింది రెండు పోర్షన్లో ఉండే హౌస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కొలతల పరంగా కూడా మనకి మంచి మెజర్మెంట్స్ ఉన్నాయండి దీనికి ముప్పై నలభై ఎనిమిది కొలత అంటే స్క్వేర్ ఫిట్ అండి మంచి హౌస్ పడుతుందండి మీకు పైగా రెండు రోడ్ల కార్నర్ హౌసు తూర్పు దక్షిణం కార్నరు రెండు వైపులా రోడ్లు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లు కాబట్టి కమర్షియల్గా కూడా మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఇది విజయవాడ బందర్ రోడ్ని అనుకుని ఉండే తులసి నగర్లో ఉంటుంది తులసి నగర్ అంటే మంచి ప్రైమ్ ఏరియా ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నుంచి మీరు ఆటో నగర్ గేట్కి వెళ్ళాలన్నా లేదా టైమ్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేదా మీకు పడబడ సెంటర్కి వెళ్ళాలన్నా బెన్ సర్కిల్కి వెళ్ళాలన్నా చాలా దగ్గరగా ఉంటుందండి సో ఇలాంటి ఏరియాలో ఉండే హౌస్ అండి ఇది చూస్తున్నారు కదా కేవలం ఎనభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఈ ఏరియాలో ఇలాంటి హౌస్ అనేది చాలా వస్తుంటాయి వస్తుంటారనమాట ఈ కాస్ట్లో సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి విజిట్ చేయొచ్చండి అయితే ఈ హౌస్ మనకి గుడి పక్కనే ఉంటుందండి గుడిని ఆనుకునే ఉంటుంది సో ధ్వజస్తంభం నేడ కానీ లేదంటే కనుక గోపురం నేడ కానీ పడకూడదు అంటారు సిద్ధాంత్ గారు సో ఇలాంటి సెంటిమెంట్ లేకుండా పట్టింపు లేని వాళ్ళు అయితే ఈ హౌస్ని వెంటనే తీసుకోవచ్చు మంచి ప్రైమ్ ఏరియా కొంతమందికి ఇలాంటి సెంటిమెంట్లు ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళు దీనికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు లేదా సిద్ధాంతం పరంగా మీరు వాస్తు చూపించుకొని ఓకే అనుకుంటే తీసుకోవచ్చండి అది మీ ఇష్టం ఫైనల్గా హౌస్ అయితే మంచి ప్రైమ్ ఏరియానే చూస్తున్నారు కదా ఇది వంటగది మొత్తంగా మనకి ఒక హాలు రెండు బెడ్రూమ్లు ఒక వంటగది రెండు బాత్రూమ్లు సో ఈ విధంగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి విజిట్ చేయొచ్చండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి పైన టెర్రస్ కూడా మీరు చూడవచ్చు పైన స్లాబ్ కూడా చాలా బాగుంది పైకి పిల్లర్లు ఉన్నాయి మీరు కావాలంటే పై ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఇది దక్షిణ వైపు ఉన్న సొందండి బ్యాక్ సైడ్ మనకి ఏరియా వస్తుంది అనమాట హౌస్ పరంగా కానీ ఏరియా పరంగా కానీ ఎక్కడా కూడా ఎటువంటి రిమార్క్ లేదు ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే దీని పక్కనే గుడి ఉండడమే సో అది సెటిమెంట్ పరంగా కాదు జస్ట్ ఏంటంటే వాస్తు పరంగా ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ మీకు వాయువ్యంలో స్టెప్స్ అయితే వస్తాయండి పైన మీకు పిల్లర్లు ఉన్నాయి కాబట్టి మీరు పైన కావాలంటే ఒక ఫ్లోర్ వేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ పరంగా బాగానే ఉందండి మరి అంత పాత ఇల్లేం కాదండి బాగానే ఉంటుంది హౌస్ పరంగా కన్స్ట్రక్షన్ పరంగా ఇప్పుడికిప్పుడే పడిపోయేంత ఓల్డ్ హౌస్ అయితే కాదండి హౌస్ పరంగా చాలా బాగుంది ఏరియా పరంగా కూడా చాలా బాగుంటుందండి రేట్ ఏం ఫైనల్ కాదండి రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి ఎనభై లక్షలు చెప్తున్నారు రెండో వైపులా రోడ్లు కూడా మీరు చూడవచ్చు ఇది తూర్పు వైపు ఉండే రోడ్డు చుట్టూ సెట్ బ్యాక్సెస్ కూడా ఉంటాయండి మీకు మొత్తం నూట అరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేయకుండా చుట్టూ వెంటిలేషన్ కోసం సెట్ బ్యాక్సెస్ కూడా ఇచ్చారు రెండు వైపులా కూడా రోడ్డు ఉంటుంది చూస్తున్నారు కదండి రెండు వైపులా కూడా సీసీ రోడ్డు రోడ్డు పక్కనే చెట్టు చాలా క్లాస్గా డీసెంట్గా మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఎట్మాస్ఫియర్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి ఎటువంటి పోట్లు కానీ ఏమీ లేవండి హౌస్కి సో చూశారు కదండి ఈ హౌస్ మీకు నచ్చితే తప్పకుండా విజిట్ చేయండి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుందండి దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము వచ్చి మీ ప్రాపర్టీ విజిట్ చేసి మీ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మరియు వీడియో అనేది తీసుకొని మా యూట్యూబ్ ఛానల్లో మరియు మా ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తామండి దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవడానికి అవకాశం ఉంటుంది కొన్ని ప్రాపర్టీస్ వీడియోస్ లేకపోతే ఈ విధంగా ఇమేజెస్ అనేది మా ఫేస్బుక్ అకౌంట్లో అప్లోడ్ చేస్తుంటామండి సో తప్పకుండా మా ఫేస్బుక్ అకౌంట్ని మీరు ఫాలో అవుతుండండి ఫేస్బుక్ అకౌంట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చండి చూస్తున్నారు కదా సో డైలీ మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాము తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సెబ్బల్ని ట్యాప్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ